गुड मॉर्निंग स्टूडेंट्स मन एस्टरडे क्लास विधानसभा गुरिंची डिस्कस चेस्तुन्नाम कदंडी विधानसभा पावर्स एंड फंक्षन्स गुरिंची डिस्कस चेस्तुन्नामंडी मन लेजिस्लेटिव काउंसिल विधान परिषत् गुरिंची इवाल डिस्कस चेस्तुन्नामंडी विधान परिषत् लेदा लेजिस्लेटिव काउंसिल दीनि एमंटारंटे विधान परिषत् विधान परिषत् मरी मन की कॉन्स्टिट्यूशन लोनी वन्स आर्टिकल 168 स्टेट लेजिस्लेचर गुरिंची विधानसभा अटैंड वाली तीर्मा ओके
ఏం చేయాలి ఒక తీర్మానం చేయాలి ఈ తీర్మానాన్ని ఎక్కడ పంపించాలండి పార్లమెంట్ కి పంపించాలి ఎక్కడ పంపించాలండి పార్లమెంట్ కి పంపించాలి పార్లమెంట్ లో సాధారణ మెజారిటీ తో ఏం చేస్తుందండి సాధారణ మెజారిటీ తోటి మనకి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తుందన్నమాట అంటే ఒక విధాన పరిషత్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఎవరి అంగీకారం కావాలంటే ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క అంగీకారం కావాలి లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ హాజరైన వాళ్ళలో 2/3 మంది ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆ తీర్మానం ఎక్కడికి వెళ్తుందండి పార్లమెంట్ కి వెళ్తుంది పార్లమెంట్ సాధారణ మెజారిటీ తో మనకి ఏర్పాటు అనేది విధాన పరిషత్తు ఏర్పాటు అనేది జరుగుతుందండి అండి నెక్స్ట్ మనకి రద్దు అబోర్షన్ అంటే రద్దు మన రద్దు ఎలా జరుగుతుందంటే ఇది కూడా అంతేనండి మనకి ఏదైతే విధానసభ ఉంది కదండి విధానసభలో సగం మంది దీన్ని రద్దు చేయమని కోరుతూ పార్లమెంట్ కి పంపిస్తే గనుక పార్లమెంట్ దాన్ని అంగీకరిస్తే ఆటోమేటిక్ గా సభ అనేది రద్దు అయిపోతుందండి ఇది విధాన పరిషత్ యొక్క ఏర్పాటు రద్దు ఈ రద్దు ఏర్పాటు గురించి మనకి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ 169 తెలియజేస్తుంది అంటే విధాన పరిషత్తు ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ కి అధికారం ఉందని అలాగే రద్దు చేయడానికి కూడా పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పేసి ఆర్టికల్ 169 అనేది తెలియజేస్తుందండి ఇప్పుడు మనకి మన స్టేట్ వచ్చినప్పటికి ఏపీ ఆంధ్రప్రదేశ్ లోని మనకి ఆల్రెడీ విధాన పరిషత్ ఉందండి ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ లో విధాన పరిషత్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుని అప్పుడు మనం మెయిన్ లెసన్ కి వెళ్దామండి మనకి మొట్టమొదటిసారి కానండి ఈ విధాన పరిషత్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958 జూలై 7న ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మొట్టమొదటిసారిగా ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది స్టేట్ 1956 లో ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది 1956 లో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకి 1958 జూలై 7 ని ఏం చేశారంటే విధాన పరిషత్ ఏర్పాటు చేశారు మరి ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పుడు మనకి సీఎం ఎవరు ఉన్నారంటే నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారండి ఎవరు ఉన్నారండి అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మనకి ఏపీ ఫస్ట్ సీఎం అండి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మనకి ఫస్ట్ సీఎం గా చెప్పుకోవచ్చండి మనకి ఏపీ యొక్క ఫస్ట్ సీఎం ఎవరు నీలం సంజీవ్ రెడ్డి గారు అండి అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది 1956 లో ఏర్పాటు చేయబడింది అయితే 1958 జూలై 7న మొట్టమొదటిసారిగా విధాన పరిషత్తు ఏర్పాటు చేసిందండి అప్పుడు ఎవరు ఉన్నారండి సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు రాష్ట్రపతి ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పుడు రాష్ట్రపతి మనకి ఎవరంటారండి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరండి బాబు రాజేంద్ర ప్రసాద్ మనకి మొట్టమొదటిసారిగా మన దేశానికి ప్రధాని మొట్టమొదటి ప్రధాని అండి సారీ మొట్టమొదటి రాష్ట్రపతి ప్రధాని కాదు మొట్టమొదటి రాష్ట్రపతి ఈయన ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారండి మనకి మొట్టమొదటి మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే మన ఏపీకి సంబంధించిన విధాన పరిషత్ అనేది ఏర్పాటైందని చెప్పుకోవచ్చండి ఎప్పుడండి 1958 జూలై 7న ఏర్పాటైంది అప్పుడు మనకి సీఎం గా ఎవరు ఉన్నారండి నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు అయితే మనకి 1983లో మనకి ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిందండి మొత్తం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 1983లో మనకి ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిందండి ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే విధాన పరిషత్ని రద్దు చేశారండి ఎప్పుడు రద్దు చేశారండి 1985లో దీన్ని రద్దు చేయడం జరిగింది విధాన పరిషత్ రద్దు అయింది దీన్ని అబాష్ చేయడం జరిగింది ఎప్పుడండి 1985 అంటే రెండు సభలు ఉండడం వల్ల దాని యొక్క కాస్ట్ ఎక్కువైపోతుంది
उदेश मैं 1985 विधान परिषत् रद्द मल्ल मन की 2007 मन की जगनमोहन रेड्डी तंत्री मन की राजशेखर रेड्डी राजशेखर रेड्डी राजशेखर रेड्डी सीएम ऐसी मन सीएम राजशेखर रेड्डी अब गवर्नर रामेश्वर ठाकूर गवर्नर दीन या विधान परिषत् मेंबर्स 50 मंदी
मूड वाली ओपी बै मूडी सो इक मन के याबे मंदी अच्छे मरी मन की संबंधी एंतमी एपी की संबंधी एंतमेंटे 58 members विधान परिषत् स्टेट्स अलगे सीट्स चुदी संबंधी आर्टिकल मन की
171 తెలియజేస్తుంది. ఆర్టికల్ ఎంత తెలియజేస్తుందంటే 171 ఆర్టికల్ కాంపోజిషన్ గురించి తెలియజేస్తుంది. అంటే విధాన పరిషత్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనకి విధాన పరిషత్ ఉంది అనుకోండి. దీని యొక్క మెంబర్స్ ఎవరండి? ఎమ్మెల్సీ. దీని యొక్క మెంబర్స్ ఎవరు? ఈ ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీని మనం రెండు రకాలుగా ఎన్నుకుంటారండి. ఇక్కడ వచ్చినప్పటికీ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ మనకి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎలక్టెడ్, రెండోది నామినేటెడ్. ఎలక్టెడ్ నామినేటెడ్ అండి. ఎమ్మెల్సీని మనం ఎలా ఎన్నుకుంటాం? రెండు రకాలుగా ఎన్నుకుంటామండి. ఒకటి ఎలక్టెడ్, రెండు నామినేటెడ్. ఈ ఎలక్టెడ్ లో మళ్ళీ మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందండి. అంటే పరోక్ష ఎన్నిక అంటాం. ఎలాగండి? పరోక్ష ఎన్నిక అంటాం అన్నమాట. దీనికి నామినేటెడ్ అంటే విధాన పరిషత్ యొక్క సభ్యులు మనం రెండు రకాలుగా ఎన్నుకుంటారు. ఒకటి ఎలక్టెడ్, రెండు నామినేటెడ్. మరి ఎలక్టెడ్ ఎంతమంది అండి, నామినేటెడ్ ఎంతమంది అండి అంటే ఇక్కడ చూడండి మనకి ఎలక్టెడ్ వచ్చి ఎంతమంది అంటే 5 కేటగిరీస్ ఎన్నుకుంటాయండి. ఎలక్టెడ్ లో ఎంతమంది అండి? మొత్తం 5 కేటగిరీస్ ఉంటాయండి. 5 కేటగిరీస్ కూడా ఎలక్టెడ్ లో ఎన్నుకుంటాం జరుగుతుందండి. ఇంకొక కేటగిరీ మనకి నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ కూడా ఒకటి ఉంటుందండి. ఈ ఎలక్టెడ్ పర్సన్స్ లో మనకి ఏంటంటే ఎన్నంటే 5 కేటగిరీస్ ఎన్నుకుంటాయి. ఎన్ని కేటగిరీస్ అండి? ఎలక్టెడ్ 5 కేటగిరీస్ ఎన్నుకుంటాయి. మరి నామినేటెడ్ అండి, నామినేటెడ్ వచ్చి 1/6 మనకి గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఎవరు నామినేట్ చేస్తారు? గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ మనకి ఎంతమంది ఉంటారండి ఈ 5 కేటగిరీలో? ఎంతమంది ఎన్నుకుంటాయి? గవర్నర్ ఎంతమంది నామినేట్ చేస్తాడంటే మొత్తం టోటల్ మనకి 6 అనుకోండి. అందులో మనకి ఎలక్టెడ్ ఎంతమంది అంటే ఎలక్టెడ్ ఏమో 5/6 అండి. ఎంతమంది ఎన్నుకుంటారండి? ఎలక్టెడ్ 5/6 మెంబర్స్ ని ఎన్నుకుంటారండి. అదే నామినేటెడ్ ఎంత అవుతుందండి? నామినేటెడ్ వచ్చి 1/6 అవుతుందండి. నామినేటెడ్ ఎంతండి? 6. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మొత్తం ఒక దాన్ని మనం 6 భాగాలు చేసుకుందాం అనుకోండి. ఇలా
కిందనే ఫైవ్ గ్రూప్స్ కింద మనకి డివైడ్ చేసుకుంటాం దీన్ని ఇవి ఎలక్టెడ్ మనకి ఫైవ్ కేటగిరీస్ అంటే ఫైవ్ గ్రూప్స్ వాళ్ళు దీన్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరైతే వీళ్ళు ఎన్నుకున్నారో ఆ గ్రూప్స్ వాళ్ళు మాత్రమే మనకి వీళ్ళకి ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది ఇది విధాన పరిషత్ యొక్క నిర్మాణం గురించి అయితే ఈ ఫైవ్ కేటగిరీస్ ఎవరెవరు ఎన్నుకుంటారు ఎలా ఎన్నుకుంటారు అనే గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి विधान परिषत् निर्माण फाइव कैटगरी एक्सप्लेन स्टार्ट टाइम सो इधी मन की विधान परिषत् संबंधी इंट्रोडक्शन रेप मन की दीन निर्माण कंपोजिशन अलग टेन्यूर क्वालिफिकेशन एमएलसी क्वालिफिकेशन चेयरमैन तरह डिप्यूटी चेयरमैन गुरी मैं टुमारो डिस्कस ओके थैंक यू सो मच।